మా అభిమానం ఎలా ఉంటుందంటే, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో ఆయన ప్రేమ దళితుల పట్ల అంత అంత శాతం ఉంటుంది. ఆయన గత పరిపాలన అంతా చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాడి నుంచి కూడా దళితులని నాయకుల్ని దళితుల్ని వాడుకొని అధికారంలోకి వచ్చి ప్రతిసారి మోసం చేసాడే కానీ ఏ రోజు దళితులకు పెద్దపీట అనేది వేసింది లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన వైఎస్ఆర్సిపి రాజ్యసభ సీట్లు ప్రకటించగానే వర్ల రామయ్య గారిని తీసుకొచ్చి దళితుల్ని అవమానించే విధంగా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే గతంలో మనం చూసాం, గతంలో రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి వర్ల రామయ్య గారిని అధికారంలో ఉన్నప్పుడు మోసం చేసి ఇప్పుడు అధికారం పోయిన తర్వాత గెలవడు అని తెలిసి కూడా అతను నిలబెట్టి ఒక సామాజిక వర్గాన్ని అంతని బలి పశువులు చేయటానికి మాత్రమే తప్ప చంద్రబాబు నాయుడు గారికి ఏ విధమైన ఎస్సీల మీద ప్రేమ అనేది లేదు.